1799 లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కాన్రాడ్ రీడ్ అనబడే ఒక ఆయన ఫిషింగ్ చేయడానికి వెళ్ళాడు. యూజువల్గా కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆడుతూ ఉంటారు, లేదా కొంతమంది ఫిషింగ్ చేస్తూ ఉంటారు, ఏదో ఒక వారు చేసిన ఉద్యోగం లేదా చదువు కాకుండా మరొక అలవాటు ఏదో వారు నేర్చుకుంటూ ఉంటారు. ఆ వ్యక్తి కాన్రాడ్ అనే వ్యక్తి ఫిషింగ్ చేయడం అతనికి ఇష్టమైంది. వెళ్తుండేవాడు, దగ్గర ఒక పాండ్ లేదా ఒక లేక్ ఉంటే అక్కడ ఫిషింగ్ చేస్తున్నాడు. ఒకరోజు ఎంతో ఆశతో ఫిషింగ్ చేయాలని చెప్పి వెళ్ళాడు. ఉదయం నుండి సాయంకాలం దాకా ప్రయాసపడ్డాడు, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. విచారంతో వచ్చేస్తుంటే ఆ లేక్ ఆ రోజున ఎందుకో కొంచెం లోపలికి వెళ్ళిపోయింది. బహుశా అక్కడున్న సీజన్ బట్టి కావచ్చు, పరిస్థితులను బట్టి ఆ లేక్ కొంచెం లోపలికి వెళ్ళినప్పుడు ఆ ఒడ్డున ఒక 17 pounds అంటే దగ్గర దగ్గరగా ఓ 10 kilos ఆఫ్ స్టోన్ ఒకటి కనబడింది. ఆ లేక్లో ఉంది అది. అంతకుముందు ఎప్పుడు దాన్ని చూడలేదు. ఆ రోజు ఎందుకో కనబడినప్పుడు దాన్ని జాగ్రత్తగా తీసుకున్నాడు. 17 pound stone తన ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత రోజు వారి ఇంట్లో ఒక తలుపు ఎంత ప్రక్కకు పడుతున్నా ముందుకు పడిపోతూ ఉంటే ఆ రోజు నుండి దానికి డోర్ స్టాపర్గా వాడడం మొదలుపెట్టాడు. ఆ డోర్ పడిపోకుండా ఆ రాళ్ళు కూడా మనం కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాం కదా. ఇప్పుడంటే డోర్ స్టాపర్స్ మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి. అంతకుముందు మన ఇంటి ముందు ఎంతంత గులకరాళ్ళు ఉంటే తీసుకొచ్చి తలుపులు దగ్గర పెట్టుకునేవాళ్ళం కదా. సో అతను కూడా అలాగే డోర్ స్టాపర్గా ఆ స్టోన్ వాడుతున్నాడు. 1 సంవత్సరం గతించిపోయింది, 2 సంవత్సరాలు గతించిపోయినాయి, ఆ రాయి అలాగే ఉంది, 3 సంవత్సరాలు గతించిన రాయి అలాగే ఉంది. ఒకరోజున తన ఇంటికి ఒక ఫ్రెండ్ వచ్చాడు, తన స్నేహితుడు వచ్చాడు. వచ్చిన తర్వాత అతడు ఇల్లంతా పరిశీలన చేస్తుంటే ఈ డోర్ స్టాపర్ కనబడింది. 17 pound stone కనబడినప్పుడు ఈ కాన్రాడ్తో ఏమన్నాడంటే, అరే ఆ స్టోన్ ఏంటో నాకు కొంచెం విచిత్రంగా కనబడతా ఉంది, ఎంతకాలం క్రితం దొరికింది అన్నాడు. 3 సంవత్సరాలు అయిందన్నాడు. అయితే ఈ స్టోన్ ఒకసారి మార్కెట్లో తీసుకెళ్ళి ఆ జ్యువెలరీ షాప్ ఉంటుంది కదా అక్కడికి ఒకసారి తీసుకెళ్ళి చూపించు, ఏమన్నా చెబుతారేమో చూద్దాం అనగానే సరే ఇద్దరం కలిసి వెళ్దాం పదా అని చెప్పి ఆ స్టోన్ పట్టుకుని ఎదురు వెళ్ళారు. ఆ జ్యువెలరీ షాప్లోకి వెళ్ళిన తర్వాత ఆ స్టోన్ వారి దగ్గర పెట్టినప్పుడు ఆ యజమాని దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి దగ్గరికి వచ్చి అన్నాడు, సార్ ఇది మీకు ఎక్కడ దొరికిందో కానీ ఏ సందర్భంలో దొరికిందో కానీ ఇది మామూలు రాయి కాదండి, ఇదంతా ఒక బంగారపు బంగారం. ఇది ఆ బంగారం పైన అలా కిలిం పట్టేసి నల్లగా అయిపోవడంతో బహుశా మీరు రాయని అనుకుని ఉంటారు, ఇది చాలా విలువ కలిగిన బంగారం అండి, ఇది మాకు అమ్మేస్తారా అని అడిగాడు. ఎంత ఇస్తారని అడిగితే మీరు నమ్మండి, 1802 అంటే ఇప్పటికి ఒక 220 సంవత్సరాల క్రితం $3,600 విలువ కట్టారు దానికి. అంటే ఈ రోజున మాదక ద్రవ్యంలో సుమారుగా 3 lakh rupees. కెన్ యూ ఇమాజిన్, 3 lakh rupees 1802 ఉంటే ఈ రోజున ఎన్ని కోట్ల రూపాయల విలువ బంగారం చేస్తుందో మీరు ఆలోచించాలి. కొన్నిసార్లు మన జీవితాల్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే విలువైన వాటిని వ్యర్థమైన వాటి కోసం ఏం చేసుకుంటూ ఉంటాం, వినియోగించుకుంటూ ఉంటాం. అంత విలువ కలిగిన రాయిని 3 సంవత్సరాలు డోర్ స్టాపర్గా వాడేసుకున్నాడు, ఆ డోర్ ముందే పెట్టేశాడు, విలువ తెలియదు కాబట్టి. కానీ ఆ తర్వాత ఆ రోజున విలువ తెలిసిన తర్వాత ఇప్పుడు మరలా డోర్ స్టాపర్గా వాడమంటే వాడతాడా? ఖచ్చితంగా వాడు. ఎందుకోసమంటే ఆ బంగారం యొక్క విలువ ఏంటో నాకు తెలుసు అని ఆ వ్యక్తి తెలియచేస్తున్నాడు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో విలువ కలిగిన వస్తువులను కావచ్చు లేదా వ్యక్తులను కావచ్చు మన జీవితాల్లో ఉంచినప్పుడు వారి విలువ తెలియక వ్యర్థంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం, జీవిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు దేవుని వాక్యం వెండి బంగారు నగల కన్నా వజ్ర వైడూర్యాల కన్నా లోకంలో దొరికే విలువైన రాళ్ల కన్నా ఎంతో విలువైంది దేవుని వాక్యం. చాలాసార్లు మనం కూడా దేవుని వాక్యాన్ని ఆ వ్యక్తి డోర్ స్టాపర్ వాడినట్టే మనం కూడా వాడుతూ ఉంటాం, విలువ లేనట్టుగా తీసిపడేస్తుంటాం. కానీ ఎవరైతే తమ జీవితంలో దేవుని వాక్యానికి విలువిస్తారో, పరిశుద్ధ గ్రంథానికి విలువిస్తారో, వారు ఖచ్చితంగా ఉన్నత స్థితిలోనికి వస్తారు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈ ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి మంచి వీడియోస్ దీనిలో అప్లోడ్ చేస్తున్నాము. ఏ విధం చేతనైనా దేవుని సువార్త అనేక ప్రాంతాల్లో వెదజల్లాలి, వాక్య సత్యాలు ఉన్నట్టుగా ప్రజలు తెలుసుకోవాలనే ఆశతోనే ఈ పరిచర్య ముందుకు కొనసాగుతుంది.